మీరందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. ఇప్పుడు మీరు అనిమేషన్ చూస్తున్నారు, స్క్రీన్ మీద ఏం చూస్తున్నారు? ఎస్ అబ్బాయి ఎస్ చేశాడు, అబ్బాయి బాల్ ని తన్నాడు కదా. ఇలా బాల్ ని తన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు? వస్తువును నెక్కడం, లాగడం వంటి చర్యలను ఇలా అంటారు. ఏమంటారు? టైమర్ వేస్తాను. ఈ వన్ వీక్ లో మీరు బాగా ఆలోచించుకొని కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. పిల్లలు అంటారు, ఈ పని అంటారు, ఈ ప్రతి రాశి అంటారు. మరి నెట్టడం లాగడాన్ని ఏమంటారో మీ యొక్క ఆప్షన్స్ ముందుంది కదా. ఇది వీటిలో మీరు సరైన ఎంపికను చేసుకోండి. అన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా ఉంది, వెరీ గుడ్. అయితే ఏంటి కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ ఏంటి పిల్లలు? ఒక వస్తువును నెక్కడం, లాగడం వంటి చర్యలని వలం అంటారు కదా. పెట్టేదన్నమాట. అబ్బాయి మైండ్ లో ఏముండొచ్చు? ఇలాగే అతను కూడా ఓ ఎస్ ఏం చేశాడు? హలో, గట్టిగా మాట్లాడు. నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తున్నాము. ఇంకొకసారి రిపీట్ చేస్తావా? నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తున్నాము. అక్కడ దాన్ని మనము స్థైతిక ఘర్షణ అని అంటాం. గట్టిగా మాట్లాడమ్మా, గట్టిగా మాట్లాడు. గుడ్ మార్నింగ్. గాలిలో ప్రయాణించే ఎస్ పక్షులు ఏదైనా వాటికి కూడా ఘర్షణ బలం ఉంటుంది. దానిని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే డ్రాగ్ అని అంటాం. వ్యతిరేక బలాలు ఎన్ని రకాలు? వ్యతిరేక బలం మనం ప్రయోగించే బలాన్ని బట్టి వ్యతిరేక బలం ఏర్పడుతుంది. నిన్ను అలా ఒక చోట నుంచని ఉంచదే లేదు, నించది అని అన్ని ప్రశ్న అడిగేదే ఉండదు. వచ్చిందన్నమాట.
అక్కడ కూడా రవాణాల్లో ఘర్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది? రవాణాల్లో ఘర్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది? దేంట్లో రవాణాల్లో ఘర్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది? బస్సు లేకపోతే బస్సు లేకపోతే కాదు, రోడ్ మీద వెళ్ళడానికి రోడ్ రోడ్ పైనే కదా. తర్వాత రెండింటి మధ్యలో ఘర్షణ ఉండాలి, లేకపోతే వాటర్ సర్ఫేస్ మీద ఇలా జారి పడిపోతాం అన్నమాట. ఎందుకు? ఎందుకు అక్కడ ఘర్షణ అనేది చాలా తక్కువ అయింది కాబట్టి. సో అందుకే ఘర్షణ అనేది రవాణాలో కూడా చాలా ఇంపార్టెంట్. వెహికల్స్ ఘర్షణ తగ్గించాలంటే ఎన్నో రకరకాల అంటే బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ మనము స్మూత్ గా చేస్తే ఘర్షణ తగ్గిపోతుంది కదా. మనం మెషినరీ పార్ట్స్ మధ్యలో గ్రీస్ వేస్తాము అప్పుడ కూడా అప్పుడు ఘర్షణ ఎలా ఉపయోగించవచ్చు? అప్పుడు ఏం చేస్తాం, ఆ సర్ఫేస్ ని గల్ఫ్గా చేస్తే అప్పుడు మనకి ఈజీగా తెరవడానికి వస్తుంది. ఏం చేశాడు అబ్బాయి? ఇవ్వ వచ్చి మళ్ళీ బాక్స్ ని ట్రాప్ చేస్తున్నాడు. ఇప్పుడు బాక్స్ ముందుకెళ్ళిందా ఎదురా? ఇటువైపు నుంచి బాక్స్ మీద ఆ బాక్స్ ముందుకు వెళ్ళలేదు, ఉన్న తోటే ఉంది. ఫల ప్రయోగం అన్నా కూడా ఉన్న తోటే ఉంది అంటే ఏదో ఒక వ్యతిరేక బలం అంది. ఆ వ్యతిరేక బలం ఈ బాక్స్ చలనాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆ బలమే ఘర్షణ బలం. అంటే అప్పుడు ఈ బాక్స్ మీద స్థైతిక బలం అనేది ఉంటుంది, స్థైతిక ఘర్షణ అని అంటున్నాము అనేది కూడా తెలుసుకున్నాము. ఇంకా నెక్స్ట్ తరగతిలో ఇంకా దీని గురించి ఎక్కువ తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? బాయ్, గాడ్ బ్లెస్ యు, థ్యాంక్ యూ. లెట్స్ కలెక్ట్ సమ్ మోర్ సాయిల్ ఇన్ ద వీక్ After the soil part has settled, observe a drop of water. పాటలో మనం సంస్కృతం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ద్వితీయ మరియు తృతీయ ఆకారాల యొక్క వైశాల్యం మరియు ఘన పరిమాణం గురించి తెలుసుకుందాం. తెలుసు కదా వైశాల్యము ఘన పరిమాణము ఏరియా అండ్ వాల్యూమ్. దీనికోసం ఫస్ట్ ఏం కదా అంటే ఫస్ట్ ద్వితీయ ఆకారాలు మరియు తృతీయ ఆకారాలు మనం ఒకసారి చూద్దాం. ఎవరున్నారు? ఏ టైప్ లో గమనించండి, చాలా మంది ఉన్నారు కదా. సో వీటిలో ఎవరు చెప్పండి, చతురస్రం ఏమంటున్నాడు? ఆల్ మై సైడ్స్ ఆర్ సేమ్ అంటే అన్ని భుజాలు కూడా సమానంగా ఉన్నాయి అంటున్నాడు.
అంటే ఎవరు చతురస్రం స్క్వేర్ కదా అయితే నాలుగు ఇంటూ భుజం కదా చతురస్రం యొక్క చుట్టుకొలత ఫోర్ ఏ మరియు వైశాల్యం ఏరియా ఏరియా ఏంటి చతురస్రం యొక్క వైశాల్యం మనకు తెలుసు సైడ్ ఇంటూ సైడ్ అంటే భుజము ఇంటూ భుజము ఎంత వెరీ గుడ్ మీకు ఇది తెలుసు ఎంత వస్తారు ఏమంటున్నాడు అంటే ఎదురెదురు భుజాలు సమానం అంటుంది దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం ఈ దీర్ఘ చతురస్రానికి కూడా చుట్టూ కొలత వైశాల్యం దీర్ఘ చతురస్రం యొక్క పిరమిడ్ ఏంటి చుట్టూ కొలత అన్ని భుజాలు కలపాలి ఇక్కడ రెండు పొడవులు రెండు వెడల్పులు ఉన్నాయి కాబట్టి మనం రెండు ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు రాయాలి టూ ఇంటూ లెంగ్త్ ప్లస్ లెంగ్త్ అంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అని రాయాలి లేదా టూ ఎల్ ప్లస్ టూ బి అని కూడా సమధర్మము మీకు కాలం తెలుసు సమధర్మము అంటే క్యూబ్ అని అర్థం ఈ విషయం క్యూబ్ అంటే సమధర్మము అయితే నెక్స్ట్ ఎవరు సమగ్రం అంటే కొంచెం వెడల్పుగా ఉన్నాడు వీడు దీర్ఘ చతురస్రం అంటే క్యూబాయిడ్ క్యూబాయిడ్ మనం దీర్ఘ చతురస్రం దీర్ఘ ధనము అని అంటాం ఇది దీర్ఘ ధనము నెక్స్ట్ ఎవరు చూడండి సిలిండర్ అంటే స్థూపము స్థూపము మనం సిలిండర్ అని అంటాము ఎవరు బిజం పట్టకము బిజం పట్టకం ఈ పట్టకం బిజంకి ఒక స్పెషాలిటీ ఉంది తెలుసు కదా మీరు ఫిజిక్స్ లో చూసుంటారు సన్లైట్ ని అంటే సూర్యకాంతిని మనం లేదా ఒక వైట్ లైట్ ని మనం దీని గుండా పంపిస్తే రెండు ఒకసారి ఏడు ఆ ఏడు రంగులు ఉన్న విభజన పట్టికను చూడచ్చు ఇది దీని స్పెషాలిటీ నెక్స్ట్ ఎవరు చాలా ఆకారాలు ఉన్నాయి కదా వీటిల్లో ద్విమితి ఆకారాలు ఉన్నాయి త్రిమితి ఆకారాలు ఉన్నాయి అంటే టూ డి షేప్స్ త్రీ డి షేప్స్ మనము సపరేట్ గా చూడవచ్చు ఈ టూ డి షేప్స్ అన్ని కూడా ఒక పేపర్ మీద ఉన్నాయి వీటికి ఈ స్పేస్ లో ఒక ప్లేస్ అనేది ఆక్యుపై చేయమన్నమాట వీటికి అంటే ఘనం ఊహించాలి వీటిని ఓకేనా అయితే త్రిమితి ఆకారాలు త్రీడి ఈ త్రిమితి ఆకారాలు వివరిస్తే వాటి వైశాల్యము మాత్రం ఉంటుంది ఈ త్రిమితి ఆకారాల్లో మనకి ఫేస్ అంటే ముఖాలు ముఖాలు ఉన్నాయి చూడండి దీర్ఘధర్మ యొక్క ముఖాలన్నీ ఇక్కడందరికీ ఇక్కడ చూడొచ్చు అలాగే ప్రతి ఒక్క సాలిడ్కి అంటే ప్రతి ఒక్క ఘనానికి మనం ఇలాంటివి చూడవచ్చు అంటే అగ్గిపెట్టె అమ్మ అగ్గిపెట్టె వాడుతుంది కదా అది దీర్ఘధనానికి ఉదాహరణ ఇప్పుడు ఈ దీర్ఘధనానికి ఉన్న ముఖాలు రకాలు చూస్తే ఏమేమి ఉంటాయి ముందు ముఖం వచ్చేసి రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం దీనికి దీర్ఘ చతురస్రాలు ముఖాలు కలిగి ఉంది దీర్ఘ చతురస్రాలు ముఖాలుగా కలిగి ఉన్న త్రిమితీయ ఆకారాన్ని మనం ఏమంటాం దీర్ఘధనము అని అంటాం సరే ఇంకో దాన్ని కూడా మనం చూడొచ్చు గోడ కట్టేటప్పుడు మనం ఇటు కదా ఆ ఇటుతో కూడా దీర్ఘధర్మ ఆకారాలు ఇలాంటి అక్కడ ముఖాలు ఏమి ఉన్నాయి చూద్దాం ఈ సైడ్ ఏముంది చతురస్రం ఉంది ఈ సైడ్ ఏముంది అంటే చతురస్రం ఉంది అంటే మనం ఏం గమనించవచ్చు ఒక దీర్ఘధర్మ యొక్క ముఖాలు దీర్ఘ చతురస్రాలు కానీ చతురస్రాలు కానీ ఉండవచ్చు
సరే ఈ రెండు ఉదాహరణలు చూసాం. ఇది దీర్ఘకాలానికి మంచి ఉదాహరణలు. డైస్ ఇది డైస్ కదా, ఆర్టికల్ ఇదేంటి, ప్రతి దేశే ఉంటుంది కదా రూబిక్స్ క్యూబ్. చాలా మంచి గేమ్, వీలైతే మీరు కూడా ట్రై చేయండి సరేనా. అయితే ఏ ఆకారంలో ఉన్నాయి, సమధనము ఆకారంలో ఉన్నాయి. ఈ సమధనము యొక్క ముఖాలు మనకి ఉంటాయి. సమధనములు ఉదాహరణలు క్యూబ్, రూబిక్స్ క్యూబ్లు, డైస్. మనం పెట్టుకోవాలి, మనం సమధనం యొక్క అన్ని ముఖాలు కూడా, అన్ని తలాలు కూడా చతురస్రాలే. ఇక్కడ దీర్ఘ చతురస్రం ఉండడానికి అవకాశం లేదు. సరే, అంటే దీర్ఘఘనం అయితే దాని ముఖాలు దీర్ఘ చతురస్రాన్ని వచ్చి ఏవైనా ఉండదు. ఎందుకు అంటే పొడవు వెడల్పు ఎత్తు, దీర్ఘఘనం యొక్క పొడవు వెడల్పు ఎత్తు అనేవి వేరు వేరుగా ఉండవచ్చు, ఒకే దీర్ఘంగా ఉండవచ్చు. కానీ దీర్ఘఘనం అని అనవచ్చు. ఈ క్రింద నాలుగు బొమ్మల్లో ఏది దిమితి ఆకారం, పొడవు వెడల్పు రెండు మాత్రమే ఉంటుంది. ఈ నాలుగింటిలో ఏ వేరు వేరుగా ఉంటాయి, దీర్ఘఘనముకి ఉదాహరణలు అది మనం ఇప్పుడు దీర్ఘఘనం చూసారా. దీర్ఘఘనం అని ఏమిటి అంటే దీర్ఘఘనముకి పొడవు వెడల్పు మరియు ఎత్తు వేరుగా ఉంటాయి, ఒకే విధంగా కూడా ఉండవచ్చు. ఈ దీర్ఘ చతురస్రాలు లేదా చతురస్రాల కలయికతో ఏర్పడిన ఒక త్రిమితీయ ఆకారం. అంటే ముఖాలు అనేవి దీర్ఘ చతురస్రాలు లేదా చతురస్రాలుగా ఉంటాయి. అదే సమఘనము అంటే సమఘనము యొక్క పొడవు వెడల్పు ఎత్తు అన్ని కూడా సమానంగా ఉంటాయి. సమఘనము యొక్క ఫలాలన్నీ కూడా సమానంగా ఉంటాయి, వాటిలో ఏ తేడా ఉండదు. అదే ఇది ఫలాలు ముఖాలు ఉన్నాయో చూద్దాం. పైన లెక్క చేసాం మనం, సైడ్స్ నాలుగు, పైన ఒకటి, కింద ఒకటి, మొత్తం ఆరు ముఖాలు ఉన్నాయి. సరే, అంటే తప్పు ఎన్ని ఉన్నాయో మీరు లెక్క చేయండి సరేనా. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్కి ప్రత్యేకత కొన్ని క్లాస్ రూమ్లో మీ వారి పిల్లలు ఉన్నారు, టీచర్ వచ్చి స్టూడియోలో ఉన్నాడు, మీరు ఇచ్చిన ఆన్సర్లన్నీ మళ్ళా కంప్యూటర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరు ఏ విధంగా కంప్యూటర్లో మీరు ఆన్సర్ చేశారో మీకు క్లిక్కర్ ఉంది, మీరు చూసారా క్లిక్కర్ వాడైతే నేర్చుకుందరా, సులభంగా ఉందా, ఫ్రీగా మాట్లాడండి, ఫ్రీగా మాట్లాడండి, బాగా ఈజీగా ఉందా. ఇప్పుడు దీనిపై ఎనిబడి, వర్చువల్ క్లాస్ రూమ్ కి మామూలు క్లాస్ రూమ్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పేందుకు మేము రాసుకునేవాళ్ళు, ఇంటి పోయి మళ్ళా చదువుకునేవాళ్ళు, చదువుకొని పరీక్షల్లో రాసేవాళ్ళు. ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్లో ఉన్నాం, మీ ఒక్క స్కూలే కాదు 20 స్కూళ్ళన్నీ కూడా అనుసంధానం చేశారు. 20-30 ఒక టీచర్కి ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమందికి అనుసంధానం చేశారు. దీనికి ఒక స్టూడియో జిల్లా హెడ్ క్వార్టర్లో లెవెన్ డివిజన్లో ఉంటుంది, గుంటూరులో ఉంటుంది. ఇప్పుడైతే బెంగళూరు నుంచి ఆపరేట్ చేశారు, రేపు రేపు గుంటూరుకి వస్తుంది. అక్కడ టీచర్స్ అందరూ మీలో బాగా చదువు చెప్పే టీచర్లు సెలెక్ట్ చేస్తాం. మీ టీచర్లు మంచివాళ్ళు కాదు కాదని కాదు, అందరిలో కూడా మీరు 50 స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు, ఒకరు 3 ర్యాంక్లో ఉంటారు, ఒకరు 30 ర్యాంక్లో ఉంటారు. టీచర్లో కూడా వ్యత్యాసం ఉంటుంది, ఒక ఆయన బాగా చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు టీచర్ చెప్పారు,
ఇద్దరు టీచర్లు వ్యత్యాసం ఉంది కదా, ఉందా లేదా? అలాంటి మంచి టీచర్ని పెట్టి ఆయన మీకు చదువు చెప్తారు. ఇక్కడ మీ టీచర్ ఉన్నాడు, ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ అవుతారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూశారు, ఆయన ఇంటర్వ్యూ అయ్యి ఏదైనా ఉంటే అడిషనల్గా మీకు సమాచారం చెప్తారు. మామూలుగా క్లాస్ రూమ్ అయితే మీకు అర్థమైందా లేదా కనుక్కోలేదు. ఇక్కడేంటి, ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు క్లిక్కర్ ఇచ్చాం, ఇక్కడ నుంచి క్లిక్కర్ ఆన్ చేశాను. ఆన్ చేస్తారే మొత్తం కంప్యూటర్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీ క్లాస్ రూమ్లో ఉండే 50 మంది ఎంతమంది కరెక్ట్గా చెప్పారు, ఎంతమంది అర్థం చూసుకోలేకపోయారు. అవసరమైతే రెండోసారి చెప్పాలా లేకపోతే ఏం చేయాలి? అవసరం మళ్ళా మీ టీచర్కి ఒక అవసరమైతే క్లాస్ రూమ్లో ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం లేదు, ఇదే లెసన్ ఈయన మళ్ళా చూసుకోవచ్చు. ఇక్కడ ఇదే మాదిరిగా చూపించి వర్చువల్ క్లాస్ రూమ్ వేసి ఈయన కూడా చేయడానికి మొత్తం ఎక్విప్మెంట్ పెట్టాం. అదే సబ్జెక్ట్ ఈయన కూడా తీసుకుంటారు. మళ్ళీ ఒక నెల ఆటోమేటిక్గా పరీక్షలు రాస్తానే ఉంటారు. ఇప్పుడు 3 రోజులకోసారి సమాధానం చెప్పేసారు, మళ్ళా మర్చిపోతా ఉంటారు. మళ్ళా నెలకు ఒకసారి టెస్ట్ పెట్టామనుకోండి, రిఫ్రెష్ అవుతారు, మళ్ళీ చదువుకొని వస్తారు. చదువుకొని వచ్చి రాయడం పరీక్షలు ఇంతవరకు ఏంటి, మీరు పరీక్ష రాయాలి, పరీక్ష రాసిన తర్వాత టీచర్ ఉండాలి, విద్యుత్ తర్వాత మార్కులు వేయాలి, మార్కులు వేసిన మీకు చెప్పాలి. ఇప్పుడేంటి, మీరు ఆన్సర్ చేస్తామంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి, మళ్ళా పరీక్ష పెడితే పరీక్ష పెడతానే ఆన్సర్లు వచ్చేస్తాయి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఉంటారు, మా పాప బాగలేదా, మా అబ్బాయి బాగలేదా అనుకుంటే వాళ్ళకు కూడా వ్యాపిస్తాం, మీ మార్కులు వాళ్ళే చూసుకుంటారు. క్లాస్ రూమ్ ఉంది, బయోమెట్రిక్స్ పెడతాం, మీరు వచ్చి బయోమెట్రిక్స్ అన్ చేస్తారు టీచర్లు. మీరు మీ అమ్మ నాన్న మీ అక్కడిని చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు చూసిన తర్వాత మీకు రిజిస్టర్ అవుతుంది మైండ్కి, మంచి నాలెడ్జ్ సబ్జెక్ట్స్ అని తెచ్చిస్తాం. మీకు ఇంకొక లాభం కూడా మీరు చూడండి, అటెన్షన్. మామూలుగా టీచర్ చెప్తా ఉంటే మీకు ఆ అటెన్షన్ రాదు, ఇందులో మీకు క్యూరియాసిటీ వస్తుంది, అటెన్షన్ వస్తుంది, ఆలోచన ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారు. దానివల్ల మీ బ్రెయిన్స్ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంది, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్త. అదే మాదిరిగా మామూలుగా 10 సార్లు చెప్పి నేర్చుకునేది ఒకసారి పిక్చర్ చూస్తే ఈజీగా నేర్చుకునే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు టెక్నాలజీ పెద్దగా వచ్చింది, మనం ఏ రాష్ట్రంపై మార్గం చేయడం లేదు. పిల్లల అనుభవం కోసం, మీ అవసరాల కోసం ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించాం. 4000 నుంచి 5000 స్కూల్స్లో ఇవన్నీ ఉంటాయి. స్టూడియోస్ పెడుతున్నాం, ఒక్కొక్క స్టూడియోలో 10 మంది లెక్చర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, కంటెంట్ కూడా మొత్తం తయారు చేస్తాం. ఒక ఇంటికి కూడా వెళ్ళినప్పుడు ఇంటి కల కూర్చుని టీవీలో కొత్తగా టీవీలు ఇస్తున్నాం, 15 MBPS కనెక్టివిటీ ఇస్తాం మనకి. దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది, వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఉమ్మగొట్టేది కరెక్ట్ కాదు కానీ స్కూల్కి రావాలి, ఒకవేళ ఎప్పుడన్నా స్కూల్కి రాకపోతే ఒక గంట ఇంటికాడ కూడా చదువుకోవచ్చు కావాలంటే, ఆ క్లాస్ రూమ్ ఫాలో కావచ్చు. అది ఇప్పుడు అది ఫాలో కావాలని వీళ్ళు ఎందుకంటే చెప్తే అందరూ ఎంతైనా టీచర్లు కూడా ఇంతమంతా నేను చెప్తానే చదువుకున్నారు. పిల్లలు పరిస్థితి వస్తారు జాగ్రత్త ఉండాలి, మీరు చదువుకోవాలా, మీరు అప్గ్రేడ్ చేయాలి, వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయాలి. ఇది వినూత్నమైన ప్రయోగం. ఈరోజు నాకు చాలా సంతోషం, ఒక మంచి ప్రయోగానికి శ్రీకారం చుట్టా. నేను ఎందుకంటే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అన్నీ మీకు అందుబాటులోకి కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని, చెప్పే వ్యక్తి కానీ చూపించే విధానం కానీ, అదే కంటెంట్ ప్రజెంటేషన్ నేను చూశాను. ఒక గంటలో చెప్పేది 10 నిమిషాలు 10 నిమిషాలు చెప్పగలిగారు, మీకు కూడా ఫ్రెష్గా అర్థమయ్యింది. కాబట్టి ఇది ఒక వినోదమైన ప్రయోగం, చాలా సంతోషం. మీరు హ్యాపీగా ఉన్నారు అసలు, హ్యాపీగా ఉన్నారా లేకుంటే ఏంటని నేర్చుకోవాలనుకొని బాగా ఉన్నారా? బాగా నేర్చుకుంటారా?
మామూలు క్లాస్ రూమ్ కంటే ఇది ఎన్ని రెట్లు మీకు ఉపయోగపడుతుంది? చాలా వరకు ఉపయోగపడుతుంది. నేను ఈ స్కూల్కి వస్తా ఉంటా పోతా ఉంటా సెక్రటరీకి. అవసరమైతే స్కూల్లో మూడు నాలుగు క్లాస్ రూమ్లు ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్లు పెట్టి మీ టీచర్లందరినీ స్పెషల్గా ట్రైన్ చేస్తాం. రాష్ట్రంలో నెంబర్ వన్గా మీరు ఉండాలి. తప్పకుండా ఉండడం కోసం అన్ని విధాలని సహకరిస్తాను. రాజధానిలో ఉండే హై స్కూల్ ఇది మొదటి హై స్కూల్. మీరందరూ కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటి విద్యార్థులుగా ఉండాలా, ఫస్ట్ ర్యాంక్గా ఉండాలా, నెంబర్ వన్లో ఉండాలా, దానికి అన్ని విధాలా మీరు నేర్చుకుంటామని చెప్పి కోరుకుంటూ పిల్లలు పాటించండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. చదువుకుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయి. కలిసి 5 ఎకరాల 10 సెంట్లు ఉంది, 23 క్లాస్ రూమ్లు ఉన్నాయి, 584 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం ఇప్పుడే కాంపౌండ్ వాళ్ళకి 25 లక్షలు ఇచ్చారు. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ రిపేర్స్కి 11 లక్షలు 60 ఇచ్చారు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి 1 లక్ష 40 ఇచ్చారు. పెయింటింగ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ 11 లక్షలు ఇచ్చారు. ఎలక్ట్రిఫికేషన్కి 6 లక్షలు ఇచ్చారు. బాయ్స్ అండ్ గర్ల్స్ టాయిలెట్స్ 10 లక్షలు 60 ఇచ్చారు. 1,05,60,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా బ్యాలెన్స్ కాంపౌండ్ వాళ్ళది 27,32,000. లార్డ్ బుద్ధ స్టాచ్యూ వెళ్ళింజనీరింగ్ 1,05,00,000. జూనియర్ కాలేజ్ అండ్ డైనింగ్ హాల్ 1,30,00,000. జూనియర్ కాలేజ్ ఉందా? మొత్తం గార్డెన్స్ అవి కూడా లేఅవుట్ స్టార్ట్ చేసి ఇవన్నీ స్టార్ట్ చేసి ఇక్కడుండే పిల్లలు ఎన్ని క్లాస్ రూమ్ మోడల్ కింద తయారు చేసి డిజిటల్ ఇది ఎంతవరకు వచ్చింది నాకు ఒక ఇది పైలట్ చేయండి. దీన్ని కూడా దానిపైన ఏం చేయాలని ఆలోచిస్తాను. నేను వచ్చి ఉంటాం లేఅవుట్ అన్నీ చేసి రూమ్లో నీట్గా పెట్టి ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్స్ పెట్టి వర్చువల్ క్లాస్ రూమ్స్ పిల్లలందరూ కూడా నెంబర్ వన్గా ఉంటాను.